అమృతాంజన మాదిరిగా చేయకుండా
మీకు దీని వల్ల ఏమైనా ఉపయోగాలు అడగండి మేడం. ఏమైనా
దగ్గర ఉండి ఏదైనా చేస్తాను. ఇంటి దగ్గరనే ఉంటాం కదా అందరము, ఇక్కడ ఏం పని చేయాలి, పని చేయాలి, బాగుంటది నేర్వాలని మాకు చదువు చదువు కావాలి, పళ్ళు పళ్ళు కావాలి. సో అట్లాంటప్పుడు ఇప్పుడు మీరు అంతా చేసి ఇప్పుడు పనులు కావాలి, చదువు కావాలి, ఎన్కొట్టే ఎవరు చదవలే, రాజీవ్ గాంధీ చదవలేదా, ఇందిరమ్మ చదవలేదు, అందరు చదివినారు. ఇప్పుడు మరి మా పెద్ద తెలుగు లేకనా, మరి మాకు లేక ఇప్పుడు చదవలేదు మేము. ఇప్పుడు చదువుకోవాలని మాకు ఉద్దేశం ఉంది, పనులు చేయాలని ఉద్దేశం ఉంది. ఓ 10 మందిని చేస్తే 10 మంది వస్తారు, మేము కూడా వస్తాం. ఒకరి గురించి ఎప్పుడు ఆలోచించదు, 10 మంది గురించి ఆలోచి పిలుస్తారు, వాళ్ళ పండ్లు ఉన్నాయి, వాళ్ళ జీతాలు వస్తున్నాయి, నాకేమొచ్చింది నీకేమొచ్చింది అనుకుంటే ఈ మంది కూడా పోదాం కదా. మేము అందరు బతకాలని చెప్పి మేము ఈ పని చేయాలని రమ్మనగానే వస్తున్నాం, చదువుకుంటున్నాం, పనులు చేసేది కూడా చేస్తాం. ఇప్పుడు నాకు చూసినావు కదా పెద్ద ఫోన్ చేసి, అప్పుడు నా దగ్గర అంత శక్తి లేకుండా, కానీ ఇప్పుడు అంత శక్తి ఉంది, నేను ఎంతైతే చేయాలనుకుంటున్నా అంత మీ అందరి కోసం చేయగలుగుతాను. అందరు కూడా మరి అట్లా పైకి రావాలనే కాదు, మేము కూడా సిద్ధపడుతున్నాం. మనం ఒకదాన చేస్తున్నాం, నీకే లాభం, నాకేం లాభం అని మేమంటే వాళ్ళు వాళ్ళకి ఏమైనా పేరు ఉంటుందా, ఊరికే మన పేరు ఉంటుందా, బతకాలని ఉండాలి. నేను కూడా అట్లాగే ముందు ఈ మండలంలోనే పనిచేస్తాను, ఈ మండలకి కూడా మంచి అందరికి మంచి పేరు రావాలని ఇదంతా కృషి చేస్తాను. సో మీరందరూ వచ్చి మీ ఇంటికి పెట్టింది ఎందుకమ్మా, అందుకే కదా రాస్తారా పేరు. చలో ఇష్టమ్మా, ఇప్పుడు వీళ్ళు మనతో ఒక 5 మినిట్స్ నడుస్తారా వీళ్ళతో, ఎందుకంటే వీళ్ళ వీడియోనే కావాలి, లర్నర్స్ చేయట్లేదు అని అంటున్నారు. కానీ ఇంత చేసి మరి మాకు చెప్పిన అవి చేస్తే పట్టుకో మటన్ పట్టుకో, అది అయిపోయిందా రాయ్ రాయ్ ఇంకా రాయ్ మీకు ఇంతకుముందుకు వచ్చాయి పేర్లు ఇప్పుడు వస్తున్నాయా, ఇంతకుముందుకు వచ్చినాయా? అట్లా నరాయిస్తుండు ఎన్న క్లాస్ నువ్వు ఇప్పుడేనా, సెకండ్ క్లాస్? సంజనా పులిగిలా, పులిగిలా ఇలమ్మా వినిపిస్తున్నా మీకు?
ఊరిలో రామాపురంలో మేడం చికిత్స పొందారు. రామాపురంలో అన్ని తెలిసిన కాల్పులు తీసారు చేసిన.